అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆర్టీఓ ఆఫీసులో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరామ ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి ఆర్టీఓ ఆఫీసుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు అనగా వాహనాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆర్సీ లైసెన్స్ మరియు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సేవలు యథావిధిగా కొనసాగుతాయని వాహనదారులు తమకు కావాల్సిన సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా వాహనదారులు ఆఫీసుకు తప్పకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలని ఇక్కడికి రావాలని అతని టెంపరేచర్ చెక్ చేసి అతని ఆఫీస్ లోకి అనుమతించబడుతుందని తెలియజేశారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మే 3 వరకు లాక్డౌన్ ఉండింది. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ మే 17th వరకు ఎక్స్టెండ్ చేయ మన గౌరవ ప్రధానమంత్రి గారు అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా కొన్ని సడలింపులు ఇస్తూ మరి ఎక్స్టెండ్ చేశారు. అందుకే అదేంటంటే మరి రెడ్ జోను తర్వాత గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ అని చెప్పేసి ఇట్లా జోన్లు అట్లాగే మరి కంటైన్మెంట్ ఏరియా అట్లాగే కంటైన్మెంట్ బఫర్ ఏరియా అని చెప్పేసి కొన్ని ఏరియాలని ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తూ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆరెంజ్ జోన్లో ఉన్న జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క ఆరెంజ్ ఏరియాలో ఉండే ప్రదేశాలను వాళ్ళు అక్కడ మరి ఈ యొక్క కార్యాలయాల్ని నడుపుకోవచ్చని చెప్పేసి ప్రభుత్వం తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మా యొక్క రవాణా శాఖ కార్యాలయాల్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే మా యొక్క రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధించిన రవాణా శాఖకు సంబంధించిన కార్యక్రమాలు అంటే వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి అట్లాగే వెహికల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి హెచ్పి నోటింగ్ అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ పనులు ఉన్నా కూడా వారు చేసుకునే దానికి అట్లాగే మా యొక్క సిబ్బంది కూడా అవైలబిలిటీ ఉంటారు. దానికి కావాల్సిన కొన్ని గైడ్ లైన్స్తో ఈ యొక్క కార్యక్రమాలను చేయమని చెప్పేసి మా రవాణా శాఖ కమిషనర్ గారు ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా మరి మా యొక్క రవాణా శాఖ కార్యాలయానికి వస్తున్న ప్రతి